అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో నేను నిలిచాను. బుచ్చి చౌదరి గారి కోసం ప్రధాన విమర్శ మీకు తెలిసింది. బుచ్చి చౌదరి ఒక పెద్ద మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు కింద ఇంకొక చెట్టు అనేది ఎదగకుండా అయిపోయిందని అంటుంటారు. అందరూ ఎలా పెరిగారు, నా కింద 3 సార్లు కార్పొరేషన్ గెలిపించాను, చెప్పులు లేని వాడిని కూడా కార్పొరేటర్ని చేశాను, ఒక బట్టలు కుట్టుకునేవాడిని, పూల కొట్టు పళ్ళు అమ్ముకునేవాడిని, ఒక ఆటో నడుపుకునేవాడిని, ఒక దర్జీని, వీళ్ళందరినీ కూడా ఒక క్యాబ్లర్ని తెచ్చి కార్పొరేటర్ని చేశాను. రాష్ట్రం అంతా తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన రోజున కూడా 3 సార్లు నేను కార్పొరేషన్ గెలిపించాను. మీరిందాక మర్రి చెట్టు అని నేను తప్పుకుంటే నేనేం నా వారసులను ఎవరిని పెట్టలా, మా కుటుంబం ఎవరు, మా భార్య కానీ బిడ్డలు కానీ ఎవరు కూడా లేదు. యాక్టివ్గా ఉండే తమ్ముడు కూడా వాడు దూరంగా ఉన్నాడు. వాడికి ఏమైనా గుడి కమిటీ చేశానా, బడి కమిటీ చేశానా? ఫస్ట్ ఫౌండర్ మెంబర్ వాడు. 82లో రామారావు గారు పార్టీ అనౌన్స్ చేయడానికి ముందే చంద్రకాయ థియేటర్లో మీటింగ్ పెట్టి రామారావు గారు పార్టీ పెడుతున్నారు, వెళ్దాం పదండి ఫ్యాన్స్ అందరినీ ఎంకరేజ్ చేసుకున్నాడు వాడు. వాడికి ఏమైనా పదవి ఇచ్చాను. నా తర్వాత ఎవరిని పెట్టలేదు నేను. నేను తప్పుకుంటే పెరుగుతారంటే నేనేం చేయను? అంటే బుచ్చి చౌదరి గారు ముక్కు సూటితనం అంటే అప్పుడు యనమల రామకృష్ణుడు కావచ్చు, 2021లో చంద్రబాబు నాయుడు చేసే విధానాలు కావచ్చు, ఒక రాజీనామా కూడా మీరు చేయాల్సిన పరిస్థితి వచ్చింది, ఇవన్నీ ఒక ప్రతిబింబిస్తున్నాయి అనుకుంటా. నేను పార్టీ కార్పొరేట్ తరహాలో వెళ్తుంది, ఎందుకనో సరిగా నడవట్లేదు. మనం ప్రజా సమూహంతో నడవాలి, పార్టీ ప్రజలతోటి కార్యకర్తలతో నడవాలి. ఎక్కడో గ్యాప్ వస్తుంది, ఇది సరిగా వెళ్ళటం లేదు. పదవులు పని చేయని వాడికి పదవులు వస్తున్నాయి, పని చేసేవాడికి పదవులు రావటం లేదు. ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలి. మీరు మార్చుకోకపోతే దెబ్బతి ఆల్రెడీ 19లో ఆయారాములకు అయ్యారాముల వల్ల దెబ్బతిన్నాం, మళ్ళీ దెబ్బతినకూడదు. అయ్యా నమస్కారం అందాం అనుకున్నాం, మళ్ళీ వచ్చి కాదు అట్లా కాదు, మనం మళ్ళీ ఆలోచన చేద్దాం, లోటుపాట్లు సరి చేద్దాం చేశారు. ఒక కాన్సెప్ట్ బిల్డప్ అయింది ఆ తర్వాత, నా దానివల్ల పార్టీకి మేలైంది. నేనేం థ్రెట్ ఇవ్వాలనో బెదిరించాలనో బుకాయింపు నమస్కారం పెట్టి ఇంటికి పోతాం అనుకున్నాం, కాదు అట్లా కాదు, మనం అందరం ఫైట్ చేయాలన్నారు, ఫైట్ చేస్తున్నాం. అంటే రాజమండ్రి గొప్ప సిటీ అనేది గోరంట్ల బుచ్చి చౌదరి గారితో ముడిపడి ఉంది. ఎందుకంటే ఎవరో ఆలోచించే టైంలో మీరు శాటిలైట్ సిటీ అనే దాన్ని ఒక రూపకల్పన చేశారు, పుష్కరాలని గోదావరి పుష్కరాలని ఏ స్థాయిలో నిర్వహించాలో ఆ స్థాయిలో నిర్వహించారు. ఇప్పుడు రాజమండ్రి రూరల్ సిటీకి సంబంధించి రాకపోతే మళ్ళీ రాజమండ్రికి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందా? ఇక రాదు కూడదు కాదు, నేను తలుచుకుంటే రాగలను అది కూడా చెప్తున్నా, కాదు నేను సిటీకే వెళ్ళాలంటే రాగలను. ఒక కాన్సెప్ట్ ఏర్పడిపోయింది, వివిధ సామాజిక వర్గాలకు బ్యాలెన్స్ చేయాలి కనుక నేను మాట్లాడను. అవతల వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు నాకు ఐ డోంట్ బాదర్. పార్టీ అప్పుడు 2 బిఫారాలు ఇచ్చారు కదా, 14లో 2 బిఫారాలు ఇస్తే పార్టీ సేస్ కోసం నేను అక్కడే ఉండిపోయాను, 1 బిఫారం తగ్గించి ఎందుకు.